ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతిరి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి సత్తెనపల్లి రామకృష్ణపురంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని ఆర్వో ప్లాన్ ను మరియు పరిసరాలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత నెల 30వ తేదీన కలుషిత ఆహారంతో 210 మంది అస్వస్థకు గురి కావడం జరిగిందని, వారిని తక్షణ వైద్య సేవ అనంతరం 209 మందిని వారి వారి ఇళ్లకు పంపడం జరిగిందని, ఒకరికి ప్రస్తుతం వైద్యం జరుగుతుందని తెలిపారు. ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చే త్రాగునీరు కలుషితం అవడంతో పాటు పాత్రలు శుభ్రపరిచే దగ్గర బ్యాక్టీరియా ఏర్పడి సంఘటన జరిగిందని ప్రాథమికంగా తెలిసిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ, ఆహార పదార్థాలు ఏవీ కలుషితం కాలేదని, కేవలం ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చే నీటిలో బ్యాక్టీరియా ఏర్పడడం వల్ల, అదేవిధంగా పాత్రలు శుభ్రపరిచే దగ్గర బ్యాక్టీరియా ఏర్పడడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నారు.